మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి స్వామి శనమయ్యప లోక రాజావే శుభం లాభం సిద్ధి బుద్ధి వరసిద్ధి మహాగణపతే నమో నమ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ శివ నరసింహ తంత్రి శ్రీ మలయాళ భగవతి పీఠం కేరళ స్వామి కేరళ పద్ధతిలో మేము ఏమైనా రెమెడీస్ ఎన్నో చెప్తున్నా ఉన్నాము అందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని ఎంతోమంది గురువులు అందరూ కూడా మనకు గురువులు అందరూ కూడా అందరూ మనందరికి కూడా గురువులు ఏదో విధంగా మనకు సేవ చేస్తున్నారు అంటే రెమెడీస్ ఎన్నో రకాలుగా రెమెడీస్ చెప్తున్నారు ఆర్థికంగా బాగుండాలి మన ఉన్నత స్థితికి వెళ్ళాలని అందరూ కూడా డబ్బు సంపద ఉండాలని అందరూ కూడా గురువులు ప్రతి ఒక్కరు కూడా మనకు అన్ని రకాలుగా రెమెడీస్ చెప్తూనే ఉన్నారు అన్నీ కూడా డబ్బుకు సంబంధించిన ఆరోగ్యకి సంబంధించింది అన్ని రీత్యా అన్ని విధాలుగా నిండి ఉండాలని చెప్తూనే ఉన్నారు మేము కూడా ఇవాళ మనం ఎన్నో రెమెడీ చెప్తున్నాము ఏదో చేస్తున్నాము ఖచ్చితంగా కూడా స్వామి మాకు ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఏదో ఒక మిరేకల్గా మాకు డబ్బు పరంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయేటట్టుగా ఏదో మెరాకిల్గా ఉండాలి మేము మంచి జరగాలి మాకు ఏదైనా కష్టాలన్నీ పోవాలి మంచి మెరాకిల్ జరగాలి మాకు జీవితానికి మంచి జరగాలి అనేసి అంటే ఏం చేయాలో చెప్తూనే అండి మనకు ప్రతి ఒక్కరు కూడా పన్నెండు రాసుల వారికి కూడా గాత మాసము వారం అని ఉంటుంది ఓకేనా మేషరాశికి కార్తీక మాసము వారం వచ్చేసి ఆదివారం ఇట్లా వృషభము మిథునము కరగడం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క మాసము గాత మాసము గాతవారం అని ఉంటుంది అంటే మనకు ఆ ఘాత మాసంలో గాత వారంలో వారంలో కొత్త బస్సుల కొత్త బట్టలు కొత్త కార్యక్రమాలు ఏం చేయకూడదు ఆ మాసం మొత్తం కూడా గత మాసంలో కొత్త బస్సులు కొత్త కార్యక్రమాలు మనం ఏం చేయకూడదు రేషన్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవి కూడా కొత్త వస్త్రాలు కూడా దొరుకుకోవద్దు ఆ గత మాసంలో గాత వారం కూడా సేమ్ అస్థిస్ అలానే ఉండాలి సరే ఇదంతా పాటించాలి ప్లస్ పాటిస్తూ మనము ఏర్మిడి చేయాలో చెప్తాను మనము ఆ ఘాత మాసంలో మొత్తం ముప్పై రోజులు రెండు పక్షాలు ముప్పై రోజులు అంటే మనము అమావాసం మొదలుకొని పౌర్ణమి వరకు రాహుకాలం చూసుకోండి అమావాస నుండి మన గాతమాసం మాసం స్టార్ట్ అనుకో స్టార్టింగ్ నుంచి ప్లస్ పౌర్ణమి వరకు ప్రతిరోజు మనకు రాహుకాలం వస్తుంటుంది రాహుకాలంలో నిమ్మకాయల దీపం అమ్మవారికి పులి మీద ఉన్న అమ్మవారికి పెట్టాలి వీరమ్మవారు గ్రామ దేవతలుగా నేను పులి మీద అమ్మవారు అనమాట ఆ లక్ష్మీదేవికి సరస్వతికి అలా పెట్టకూడదు మనకు నిమ్మకాయల దీపం నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఎనిమిది దీపాలు పెట్టాలి అట్లా మనము పదిహేను రోజులు అంటే పక్షం రోజులు మనం పెడుతూనే ఉండాలి ఇప్పటి నుండి రాహుకాలంలో మొత్తము పక్షం రోజులు పెడుతూ ఉండాలి అట్లా రాహుకాలాలు మొత్తం పెట్టిన తర్వాత మన గాత మాసంలో రాహుకాలాలు మొత్తం పెట్టిన తర్వాత లాస్ట్ రోజు ఈ గ్రహ శాంతి పూజ చేసుకోవాలి అంటే ఎలా అంటే ఈ నిమ్మకాయలు ఆ రోజు పదహారు నిమ్మకాలు పెట్టాలి పదహారు నిమ్మకాలు పోస్తే ముప్పై రెండు దీపాలు అవుతాయి అప్పుడు పదహారు నిమ్మకాయలు కోసి దీం నిమ్మకాయలు దీపం పడితే ముప్పై రెండు అయితే ఆ రోజు అమ్మవారికి ఒక గుమ్మడికాయ ప్రసాదంగా ఇవ్వండి నాలుగు నిమ్మకాయలు కోసి ప్రసాదంగా ఇవ్వండి ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా నిమ్మకాయలు పెట్టేసండి వీళ్ళైతే చిన్నపిల్లలకి కానీ ఎవరైనా మన వాళ్ళకి ఎవరికైనా కూడా స్వీట్స్ అందరికి పంచండి ఆ రాహుకాలంలో లాస్ట్ రోజు ఏ రోజున రోజు చేయండి మనకు ఖచ్చితంగా కూడా మన జీవితానికైనా మెరేకల్గా మంచి జీవితం అనేది ఒక రంగంగా ట్రైనింగ్ పాయింట్గా మారి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంగా ఉంటాము మనకేదో ఒక జీవితం ట్రనింగ్ అన్ని కష్టాలని పోతాయి ఖచ్చితంగా చేయండి ఈ కేరళ రెమెడీ మంచి నమ్మకంతో అమ్మవారి అనుగ్రహం కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది అందరి కూడా మంచి జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఏదున్నా కూడా మా ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉప్పాల్లా ఉంది సంప్రదించండి మీకు ఖచ్చితంగా కూడా ఏ విధంగా ప్రాబ్లం మా నంబర్స్ కింద ప్రోలింగ్ అవుతుంది మీ జాతగరి చే సమస్య నాకు ఫోన్ చేయండి మీకు ఫోన్ ద్వారా మీకు రెమెడీ చెప్తాను తర్వాత ఎవరైతే రైతులు ఎవరైనా ఉంటే రైతులకు మేము ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోము మీరు ఆ సంబంధించిన మా జాతకం కూడా ఫ్రీగా చెప్తాము రెమిడీస్ కూడా ఫ్రీగా చెప్తాము ఎవరైనా రైతులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి హోమాలు కానీ ఏ పూజ కార్యక్రమాలు కూడా మేము ఉచితంగా చేసి పెడతాం వారి కోసం అందరూ కూడా చల్లంగా నిండు ఉండాలని కోరుకుంటు శివన సంతాంత్రి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటు స్వామయే